ఓం ఈరోజు మళ్ళీ పదహారు ఏడు రెండు వేల ఇరవై రెండు మిఠి వచ్చే బాబ్ సమాన పతితో పావన్ బనాకందా కరో తబి బాబుకి దిల్పత్ చెడే మధురమైన పిల్లలరా బాబా సమానంగా పతితుల్ని పావనంగా తయారు చేసే కర్తవ్యం చేయండి అప్పుడే బాబా హృదయంలో ఎక్కగలరు మీరు బాబా సమానంగా పతితుల్ని పావనంగా తయారు చేసే కర్తవ్యం చేయండి అప్పుడే బాబా హృదయంలో ఎక్కగలరు ప్రశ్న కింద పచ్చి గుణంకి ధారణా సహజీ ఉనికి నిషానియా క్యా హోగి ఏ పిల్లల్లో గుణాల యొక్క ధారణ సహజంగా జరుగుతుంది వారి చిహ్నాలు ఏంటి ఉంటాయి ఏ పిల్లల్లో గుణాల యొక్క ధారణ సహజంగా జరుగుతుంది వారి యొక్క చిహ్నాలు ఏంటి ఉంటాయి జో వచ్చే పురాణి మిత్ర సంబంధి పురాణి దునియా సే బుద్ధి యోగి నష్టముహాభవంతి ఉన్మే సర్వ గుణంకి ధారణ సహజ ఏ పిల్లలైతే పాత మిత్ర సంబంధికులు పాత ప్రపంచం నుండి బుద్ధియోగం తొలగించుకుని నష్టమోహగా తయారై ఉంటారో అటువంటి పిల్లల్లోనే సర్వ గుణాలు సహజంగా ధారణ అవుతాయి ఎవరిలోని నష్టమోహగా తయారయ్యేవారిలో ఓ కబ్బి కిస్కి నిందా కరికే ఎక్కువకి దిల్ ఖరాబ్ నే కరుతాయి వారు ఎవరిని నిందిస్తూ ఒకరి మనస్సును ఒకరు పాడు చేయరు బాపు పూడా పూడా ఫాలో కడితే బాబాను పూర్తి పూర్తిగా ఫాలో చేస్తారు వారు సా కూడా కాడేకో మీట పతితో పావన్ బనానికి సేవక సబు దీతే సదా హర్షిత్ రేతే నల్లగా ఉన్న వారిని తెల్లగా ఉప్ప అయిపోయిన వాళ్ళని మధురంగా మరి పతితుల్ని పావనంగా తయారు చేసే శివ యొక్క ప్రత్యక్ష ప్రమాణం చూపిస్తూ ఉంటారు వాళ్ళు సదా హర్షితంగా ఉంటారు అని చెప్తున్నారు బాబా ఈ విధంగా గుణాల యొక్క ధారణ అయ్యే పిల్లల యొక్క గుర్తులు చెప్తున్నారు బాబా గుణాలు ఎలా ధారణ అవుతాయి ఎవరికి సహజంగా ధారణ అవుతాయి అంటే నష్టము అయ్యే పిల్లలకు పాత ప్రపంచం నుండి పాత మిత్రుల సంబంధికుల నుండి గుణాలు ధారణ వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎవరిని నిందించడము ఎవరిపైన ఆ చెప్పి ఎవరి మనసు పాడు చేయడము అలాగే అలా ఉండరు వాళ్ళు బాబాను పూర్తి ఫాలో చేస్తూ ఉంటారు ఆ అందరి యొక్క కళ్యాణం చేసే సేవలు ఉంటారు నల్లగా అయిన వారిని తెల్లగా ఉప్పు నీళ్లను మధురంగా పతితుల్ని పావనంగా తయారు చేసే సేవి యొక్క ప్రత్యక్ష ప్రమాణం చూపిస్తూ ఉంటారు వాళ్ళు సదా హర్షితంగా ఉంటారు గీత్ కిస్ రచాయ ఎవరు ఈ ఆట అంతా రచించారు అని పాట ఓం శాంతి तुम बच्चे जानते कि हम अभी ईश्वरी संतान व संप्रदाय उसके पहले हम असरी संप्रदाय थे अभी हमको ईश्वरीय मत मिलते पिछले में कुछ कदा इपड़ मे ईश्वरीय संतान ईश्वरीय सांप्रदाय इकड़ मुझे अश्री सांप्रदाय उपड़ मन को ईश्वरीय मत लिस्टी अभी हमको ईश्वरी मत मिलती ईश्वरी मत क्या सिखाती है ईश्वरीय मत मन के पति को पावन बनाना अब हर एक अपने दिल से हर एक अपने दिल से पूछते रहे जबकि हम पतित पावन की संतान है, तो अभी हम बाप का धंधा करते या नहीं పతితుల్ని పావనంగా తయారు చేయటమే ఈశ్వరియ మతం మనకు నేర్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ హృదయంలో మీరు ప్రశ్నించుకుంటూ ఉండాలి పతిత పావండ్ బాబా సంతానం అయ్యాము కాబట్టి బాబా కర్తవ్యం ఇప్పుడు మేము చేస్తున్నామా లేదా బాబా యొక్క డ్యూటీ ఏదో అది చేస్తున్నామా లేదా దునియా మీతో బాబు కా దందలగతో బచ్చంకా దందలగలగ్ పోతాయి అనేక ప్రకారీ దందే అనేక ప్రకారిక మతి ప్రపంచంలో అయితే తండ్రి యొక్క పనే పిల్లలు చేయాలని లేదు తండ్రి కర్తవ్యం వృత్తి వేరే అయితే పిల్లల వృత్తి కర్తవ్యం వేరే ఉంటుంది అనేక రకాల వ్యాపారాలు ఉద్యోగాలు ఉంటాయి అనేక రకాల అభిప్రాయాలు ఉంటాయి అక్కడ బాప్ కి మతం లాగా మత మతలాగా తండ్రి యొక్క అభిప్రాయాలు వేరే ఉంటాయి కొడుకులు పిల్లల యొక్క అభిప్రాయాలు వేరే ఉంటాయి లౌకిక రీతిలో ఏ పిరిహే ఈశ్వరి బాప్ కో జాంతి కానీ ఇక్కడ ఈశ్వరియ మతం దొరుకుతుంది మనకు ఇప్పుడు మీరు బాబా అని తెలుసుకున్నారు కదా దునియా సర్ఫ్ గాతి జాంతి నీకి కెసే ప్రతి పవన్ బాప్ ఆకట్ పవన్ బనాతి బాబా చెప్తున్నారు ప్రపంచంలో వాళ్ళు కేవలం గాయనం చేస్తారు కానీ పతిత పావుడు బాబా వచ్చి ఎలా పావనంగా తయారు చేస్తున్నారని పరిచయం తెలీదు తుమ్ జ పతి పవన్ బాపంకో పావన్ బాన్ అయ్యి పావన్ స్వర్గ మాలిక బనారే కానీ మీరు ఇప్పుడు తెలుసుకున్నారు పతిత పావుడు శివ్ బాబా మనల్ని పావనంగా తయారు చేసి పావనమైన స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నారు ఇప్పుడు అని बाबानु चक्र जुना मनम यहाँ तुम्हारी है, है एक मत श्रेष्ठ श्रेष्ठ मत बाप भी आकर देते है इकड़ में भी उकटे मतम श्रेष्ठात श्रेष्ठ में न मतम बाबा ये उच्चित जो अपने को ईश्वरी औलाद निश्चय करते उनको अपने दिल से पूछना है जो निश्चय ही नहीं करते उनसे ये धंधा हो भी नहीं सकता సకేగా బాబా చెప్తున్నారు ఎవరైతే తమను తమ ఈశ్వరియ సంతానం ఏమో అని నిశ్చయం ఏర్పరచుకున్నారో వారి హృదయంలో ఇది ప్రశ్నించుకోవాలి బాబా యొక్క కర్తవ్యమే మేము చేస్తున్నామా అని ఎవరైతే ఈశ్వరియ సంతానం నేను అని నిశ్చయము ఏర్పడలేదో ఎవరికి వాళ్ళు బాబా యొక్క డ్యూటీ ఇది చేయలేరు కూడా నా తండ్రి కర్తవ్యమే నాది అని బాధ్యత స్వీకరించి చేయలేరు కూడా వాళ్ళు జో బాబుకి బన్నీహిని పోయేదంతా కర్ణాల్సే ఎవరైతే బాబా పిల్లలు కానీ కానిలేదు అంటే రోజు రావడం వేరు కానీ బాబా పిల్లలు అయిపోయామనే క్వాలిటీ వేరు కదా అలా కాని వాళ్ళకి లోపల నుండి ఇది రాదు బాబా కర్తవ్యం ఏదైతే ఉండవు నా కర్తవ్యము అది అని బత సమస్తే హరి ఎయిమ్ ఆబ్జెక్ట్ ఏ పావన్ బన్నా చిత్రి సా పిల్లలు తెలుసుకున్నారు కదా మన లక్ష్యమే పావనంగా తయారవడం ఆ లక్ష్యాన్ని గుర్తు చేసే చిత్రం ఎదురుగా ఉంది కదా నరిసే నారాయణ్ ఆర్ నీసే లక్ష్మీ బన్నా లక్ష్మీ నారాయణ్ కి డినెస్టీ కే హం బరు నుండి నారాయణ నారే నుండి లక్ష్మిగా కావాలనేది మన లక్ష్యం लक्ष्मी लक्ष्मीनारायण वंश वे वाले कदा मन लक्ष्य चित्रम कुड़ा चिंत्र इच्छेर बाबा मन को बाप आया है हम को पावन बनाने तो अपने को देखना है कि हम बाप का कर्तव्य कर रहे या यानी बाप ने क्या किया బాబా వచ్చారు మనందరినీ పావనంగా తయారు చేయటానికి కాబట్టి మనం కూడా చూసుకుంటూ ఉండాలి మనము ఎవరినైనా పావనంగా తయారు చేసే కర్తవ్యం చేస్తున్నామా లేదా బాబా వచ్చి ఏం చేశారు ఏ హాస్పిటల్ వా యూనివర్సిటీ కోలి బచ్చం కబ్బి ఏ కామె ఈ హాస్పిటల్ మరి యూనివర్సిటీ తెరిచారు కదా బాబా వచ్చి పిల్లలది కూడా ఇదే కర్తవ్యం ఉండాలి షురుషుమే జబ్ बाप आया तो मकान तो छोटा ही था मामा के कमरे से भी छोटा था उसमें ही आकर परमपिता परमात्मा ने हॉस्पिटल अथवा यूनिवर्सिटी खोली फिर धीरे-धीरे मकान आदि बनते गए प्रारंभ हमलोग ये प्रत्येक शुभ बाबा ब्रह्मा बाबा लोग अच्छेरो अपने तो चिन्ना इल्लूंडे दन मटा अंटे मध्यबंद लोशिप्त ये का म ఒక చిన్న రూమ్ ఎంతైతే ఉండేదో టోటల్ బాబా క్లాస్ అక్కడ అంత రూమ్ లోనే ఉండేది మొదట్లో సిన్ హైదరాబాద్ లో అని చెప్తున్నారు బాబా ఆ చిన్న గదిలోనే శివ బాబా బ్రహ్మ బాబాలోకి వచ్చి పరంపిత పరమాత్మ ఈ హాస్పిటల్ యూనివర్సిటీ తెరిచారు తర్వాత నెమ్మది నెమ్మదిగా భవనాలు వృద్ధి చెందుతూ వచ్చాయి పేలతో చోటి సి గలీమీమకాంత ధీరే ధీరే బడితగో బి కర్తవ్యే పరిశిక్ష బీదే నీ పడే మొట్టమొదట ఒక చిన్న వీధిలో చిన్న సందులో ఉండేది ఇల్లు సింధ హైదరాబాద్ లో బాబా వచ్చిన కొత్తలో నెమ్మ నెమ్మదిగా ఇది వృద్ధి చెందుతూ వచ్చింది కదా పిల్లలది కూడా ఇదే కర్తవ్యం ఉండాలి शिक्षण इव्वाल अनेक मंदिर की हास्पिटल यूनिवर्सीटी तरी बा पढ़ा लिखा ही यूनिवर्सिटी खोलेगा ना हाँ अनाड़ी भी खोल सकते खोलकर जो पढ़ने पढ़ाने जाते उनको देंगे आप प्रिंसिपल बन चला हो जिससे बहुतों का कल्याण हो चुनी रास्त कदा यूनिवर्सिटी तेरव हाँ, अज्ञा उ अंत తెలివి చదువు లేని వారు కూడా ఈ ఈ హాస్పిటల్ ఈ యూనివర్సిటీ తెరవచ్చు చదువు లేని వాళ్ళు కూడా ఎవరైతే చదువుకుని తెలివైన వారు ఉన్నారో వాళ్ళు చదివిస్తారు వచ్చి అక్కడ చదువుకుని చదివించే వాళ్ళగా వాళ్ళని నియమించి మురళి చెప్పటానికి జ్ఞానం చెప్పటానికి దానికి మీరు మీ ధనంతో గది స్థానము కేటాయించి మీరు ప్రిన్సిపల్ అయి నడిపించవచ్చు ఇంకా మిగిలిన అక్కడంతా నడిపించటము బాధ్యతలు చూసుకుంటారు క్లాస్ వినిపించే వాళ్ళు ఆ చదువు వచ్చే వాళ్ళు ఎవరో వచ్చి వినిపించి వెళ్తారు అలా కూడా చేసుకోవచ్చు అంటున్నారు బాబా ఇలా చేయటం వలన చాలా మంది కళ్యాణం జరుగుతుంది కదా మీ ధనం ద్వారా బాబ్బికి అతీతం బ్రాహ్మణం ఏ పతి తుంకు పావన్ బనా పతిత కారి నెహికర్ణ కబి నెహి జనా శివ్ బాబా కూడా ఏం చెప్తున్నారు బ్రాహ్మణుల యొక్క కర్తవ్యమే పతితుల్ని పామునంగా తయారు చేయటము ఇలాంటి పతిత కార్యం మీరు చేయకూడదు ఇప్పుడు వికారాల్లోని వెళ్ళకూడదు అంటున్నారు బాబా కిస్కోకేనా పవిత్ర బహుత్ బహుత సంజాయ్ జాతీయ పవిత్రికే ఆ పవిత్రులు మాతాతో టెక్తిహియే బాబా చెప్తున్నారు పవిత్రంగా తారవండి అని ఎవరికైనా చెప్పటం చాలా మంచి కర్తవ్యం కదా మనం పవిత్రంగా ఉండాలి ఇతరులకి అది నేర్పించాలి ఎందుకంటే పవిత్రమైన వ్యక్తులు ఎదురుగా అపవిత్రమైన మానవులు వెళ్ళి తల వంచుతారు పేల పెళ్లి జబ్ భక్తి మార్గం శుభ సన్యాసి నీ తేవోతో బాధ్యమే అవసరమే సన్యాసి కొన్ని జ్ఞాన్నితే ఏతో పీచే సర్వ్యాపక జ్ఞాన్ నిక్లా మొట్టమొదట ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమైందో సన్యాసులు లేరు అప్పుడు ద్వాపరిగం స్టార్టింగ్ లో తర్వాత వచ్చారు ద్వాపరయుగంలో కూడా చాలా కాలం గడిచిపోయాక ద్వాపరయుగము ఆఖరిలో లేదా ముప్ప మంతు గడిచాక వచ్చారు అనుకోవచ్చు ఆ వచ్చిన కొత్తలో కూడా వాళ్ళే జ్ఞానం ఇచ్చేవారు కాదు వాళ్ళు అంటే వైరాగ్యంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళలో వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకొని ఏదో తపస్ చేసుకుని కూర్చునేవారు అంతే ఇలా శిష్యులు వాళ్ళు ఎవరికి జ్ఞానం ఇవ్వడము ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళు అలాగ ఎవరైతే సన్యాసులు అవడానికి ఇల్లు వదిలేసి వచ్చేస్తారో వాళ్ళకి వీళ్ళ వీళ్ళకి కలిగిన జ్ఞానం వాళ్ళకి ఇచ్చి అలా ఉండేది అప్పట్లో బాబా చెప్తున్నారు కాబట్టి తర్వాత ఎప్పుడైతే సన్యాసులు జ్ఞానం ఇవ్వడం అనేది మొదలు పెట్టారు సర్వవ్యాపి అనే జ్ఞానం తయారైంది భగవంతుడు సర్వవ్యాపి అనే చెప్పడం పేలతో కేతితే హామ్ ఈశ్వర్ ఓశ్వర్ కి రచనకు నీ జాంతే నా హి సమస్యతే కి ఓ బాపే బా పిర్ సర్వే అపేసి హో సత్తా అది కూడా మొదట్లోని వాళ్ళు సన్యాసులు వచ్చిన ప్రారంభంలో అయితే ఇదే చెప్పేవారంట మాకు ఈశ్వరుడు గాని ఈశ్వరుడి యొక్క రచన అయిన ఈ సృష్టి గాని తెలియదు అని కాబట్టి అతడు తండ్రి భగవంతుడు అని అది కూడా వాళ్ళకి తెలిసేది కాదు తండ్రి అయినప్పుడు సర్వ్యాపీ ఎలా అవుతారు తండ్రి అనేవారు అనేది కూడా వాళ్ళకి తెలియదు ఆ బాప్ బో సంజాతి దే ఇప్పుడు బాబా వచ్చి పిల్లలకు ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నారు అని చెప్తున్నారు బాబా సర్వవ్యాప్ జ్ఞాన్ని భారత్ కు కంగాల్ బేముక్ నాస్తిక్ నిధన్ గా బనాదియ ఈ సర్వవ్యాప్ అనే జ్ఞానమే భారతదేశాన్ని నిరుపేదగా విముఖులుగా విముఖులంటే బాబా నుండి దూరం అయ్యేవారిగా నాస్తికులుగా అనాద అనాథులుగా తయారు చేసేసింది సర్వవ్యాప్ అనే మాట ఈ జ్ఞానం నీలో నాలో అంతటా భగవంతుడు ఉన్నాడు అనుకోవడం వలన ఏ పరిస్థితికి వచ్చేసింది భారతదేశం చూడండి నిరుపేద విముక్కులు నాస్తికులు అనాథులుగా అయిపోయారు అప్పుడు ధనికే పని ధన్ కు ధనికా బనానికి ఆ పురుషాత్కరం ఇప్పుడు మీరు ఆస్తికులు అయ్యారు అంటే సన్నాత అయ్యారు తల్లి తండ్రిని పొందేరు ఇతరులను కూడా సన్నాతులుగా తయారు చేసే पुरुषार्थन चयी अच्छे बाबा जो पंडा बन आती तो धन का बनाकर धनी के पास ले जाते हैं ना ये पंडा गाय वस्तु बाबा को पिलचे तीन दर तू उ कनाद तैयार उनको भी कशिश होती है कि बराबर धनी वेद के बाप से उनको वेद का वर्षा मिलता है వాళ్లకు కూడా ఆకర్షణ ఉంటుంది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం దొరుకుతుంది అని ఆకర్షణతో వస్తూ ఉంటారు కదా బాబా ఎదురుగా బేహద్క వర్సా హే బేహ స్వర్గకి బాదశాహే హర్సాహే నరక నరకమే దుఃఖేసు ఇసుకు బాతిశయిని గదాయి గదేంగి అనంతమైన వారసత్వం అంటే అనంతమైన స్వర్గ రాజ్యము హద్దులో ఉన్న వారసత్వము అంటే నరకము నరకంలో దుఃఖమే ఉంది కదా దీనేమి రాజ్యము రాజ్యాధికారము అనరు గాఢదే పదవి ఇక్కడ ఉన్నది అని చెప్తున్నారు బాబా ఆ బాప్ బాబ్కి సేవ కానీ చెయ్య పతితంకో పవన్ బానా ఇప్పుడు పిల్లలు బాబా సేవ బాధ్యత మనం తీసుకొని చెయ్యాలి ఏంటది పతితుల్ని పావనంగా తయారు చేసే సేవలో ఉండాలి సారాదని ఏదందాకరణ చే పతితో పావన్ కన్నా రోజంతా ఇదే కర్తవ్యంలో నిమగ్నమై ఉండాలి మనము ఎవరైనా పతితులుగా ఉన్నవాడిని పావనంగా ఎలా తయారు చేయాలని పేలతో ప్రశ్న కి పావన్ బే హమరేమీ కొయి కార్తో నే హొదటి ప్రశ్న ఇది మేం పావనంగా తయారయ్యేమా పవనంగా తయారయ్యేమా లేదా బాబా పిల్లలు అయ్యాక మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం మేము ఏవి కారంలోని వెళ్ళడం లేదు కదా ఇతరుని పవనంగా తయారు చేసే సేవ చేయాలంటే మనం ఇది ప్రశ్నించుకోవాలి హమారా పరంపిత పరమాత్మకి సాత్ ఇచ్చిన లవ్ హే అగర్ లవ్ హే హేతో లవ్ పరం పిత పరమాత్మ పైన అంత ప్రేమ మాకుంటుందా అంత ప్రేమ ఉంటే దాని ప్రత్యక్ష ప్రమాణం ప్రూఫ్ చూపించండి అన్నారు బాబా సపోతే హే పతితంకో పావన్ బనానికి దందేమీ రేనా పరమాత్మ మీద ఆ ప్రేమ ఉంది అంటే దాని ప్రూఫ్ ఏంటంటే ఇతరుల అనేక మందిని పతితుల్ని పావనంగా తయారు చేసే కర్తవ్యాన్ని ఇమిడిపోయి ఉండడం లేదు ఇదే పరమాత్మ మీద ప్రేమ ఉంది అనే దానికి ప్రూఫ్ ఎద్దందా నీ కర్తేతో గుయన్ నా కుద్ పవన్ నా బనా సక్తే ఈ చేయటానికి ముందుకు రావటం లేదు అంటే స్వయం పావనంగా కాలేదు ఎవరిని పావనంగా టార్చ్ చేయలేరు వాళ్ళు ఎద్దందా నీ కర్తేతో ఉంచుపతి నే పా బాజీ హోజేగి ఇంకా ఏంటి వాళ్ళు ఉన్నత పదవి కూడా పొందలేదు కర్తవ్యం చేయటానికి ముందుకు రాని వాళ్ళు కల్పకల్పానికి అంతే ఫిక్స్ అయిపోతుంది అది కల్పకల్ప యొక్క ఆట కదా అన్నారు బాబా సమజంగినికి తక్దీర్ మీ నెహి హే ఈ ఏ బీపెర్బియేద్ద నాసికే అలాంటి వాళ్ళని చూసి బాబా అనుకుంటారంట వీళ్ళు అదృష్టంలో లేదు ఈశ్వరుని పొందారు కూడా అయినా నేర్చుకోలేదు ఈ కర్తవ్యం చేయడం ఈ సేవ చేయడం బాబా పిల్లలై కూడా అంటే వాళ్ళ అదృష్టం లేదని అనుకోవాలి కదా బాబా బాబ్కే దిల్పర్ ఓ చెడే జో పవన్ బనక దందాకరే బాబా హృదయంలో ఎవరు ఎక్కగలరు పావనంగా తాచేసే కర్తవ్యం చేసే పిల్లలు ఎక్కగలరు అని చెప్తున్నారు బాబా లౌకికల్లో కూడా తండ్రి కర్తవ్యాన్ని పిల్లలు స్వీకరిస్తారు కదా తండ్రి బాధ్యతని కదా కో కోడిసి హిరీజే దేవత పురుషార్థ కర్నా అవుతాయి అలాగే ఇక్కడ మనుషులను గుడ్డి గబా నుండి వజ్ర సమానంగా దేవతలుగా తయారు చేసే పురుషార్థ చేయాల్సి ఉంటుంది మనము అని చెప్తున్నారు బాబా बाबा मामा भी वही पुरुषार्थ करते हैं बाबा भी सर्विस पर जाते बच्चों के तन में विराजमान हो पतितों को पावन बनाने का रास्ता बताते तो अपने को देखना चाहिए कि हम उन जैसे सर्विस करते हैं अगर नहीं करते तो दिल पर छ नहीं सकते मामा बाबा कुड़ा दे पुरुषार्थन जैसे सुनर शिव बाबा ये कर्तव्य को संधि की वच्छर आदि में బాధ్యత తీసుకొని పూర్తి చేయాలి బాబాకు మా మా మామ నిమగ్నమై ఉన్నారు కదా బాబా కూడా సర్వీస్ లో వెళ్తూ ఉండేవారు శివ బాబా కూడా ఎక్కడ అవసరమే తక్కడ పిల్లల తనులో విరాజమానమై అంటే ప్రవేశించారు కానీ వెనుక ఉండి టచింగ్ ఇస్తూ పాతిల్ని పావనంగా తయారు చేసే మార్గం చూపించాలని సేవలమడి ఉన్నారో మిమ్మల్ని మీరు కూడా చూసుకోవాలి బాబా మాదిరిగా మేము సర్వీస్ చేస్తున్నామా లేదా ఒకవేళ చేయట్లేదు సర్వీస్ చేసే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే బాబా హృదయంలో ఎక్కలేరు వాళ్ళు అని చెప్తున్నారు బాబా ఏదో నార్మల్ భక్తి మార్గంలో ఉండే పిల్లలు ఎలాగో అలాగనే బాబా భావించుకుంటారు తప్ప వీళ్ళు నా పక్క పిల్లలు నా వారస పిల్లలు అలా అనుకోరు అలాంటి పిల్లల్ని హృదయంలో ఎక్కడ అంటే అది కాబట్టి సర్వీస్ ఇంట్రెస్ట్ లేకపోతే బాబా హృదయంలో ఎక్కలేరు కయ్యతో మోహర్ ఉయ్యైతే బాప్సీతో చైనా ఆ సబ్సే నష్టం ఊహో కది కొంతమంది అయితే మోహంలో వర్షమై ఉంటున్నారు కొంతమంది అందుకే సర్వీస్ చేయలేకపోతున్నారు బాబాతో ఏక రసమైన లవ్ ఏర్పడిపోవాలి మిగిలిన మానవుల నుండి నష్టమోహగా ఉండి చూపించాలి ఈ మోహం వల్ల కూడా సర్వీస్ లో ముందుకి రాలేదు మరి ఉన్నత పదవికి వెళ్ళలేదు పురాణ మిత్ర సంబంధి పురాణి దునియా సే మోహు జానా చెయ్యి కాబట్టి పాత మిత్ర సంబంధికలు పాత ప్రపంచముని మోహం తొలగిపోవాలి మీకు అని చెప్తున్నారు బాబా జపవొని క్లే తబ్ గుణ ధారణో ఆ మోహం తొలగిన అపే బాబాకు కావల్సన గుణాల మనలో ధారణ అవుతాయి బాబా ఇది ఆశిస్తున్నాడు అది కయి బచితు సరే దిన క్యా కర్తే రేతే 1 2 కి దిల్ కు ఖరాబ్ కర్తే నింద కర్తే రేతే గుణాల ధారణ కాక పోడం వల్నా మోహంవల్న గుణల ధారణం గుణల ధారణ వక పొడమల్న రోజుంతా ఏం చేస్త ఉంటా తెలుసా ఒకరి మనిషిని ఒకరి పాడిచేసే మాటలు చెప్పడం ఒకరి నింద ఒకరు వినిపించడం ఇలా ఉంటుంది ఫలనేసేహే యాసాహే पहिले तो अपनी को देखना है हम क्या करते है? बाप को हम पालो करते रहते हैं फलाना वाला वाल ना फलाना वाला ना మీకు తెలుసా లా అంట అలా అంట ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాను కానీ మిమ్మల్ని మీరు చూసుకోవాలి మేమేం చేస్తున్నాము బాబాని ఫాలో చేస్తున్నామా లేదా చూసుకోవాలి ఫాలో కరే తుషి కప్పారా చెడు సర్వీస్ కర్నే వాళ్ళే ఖుషి మీ హర్షిత్ రీతే బాబాను ఫాలో చేస్తేనే ఖుషి యొక్క నశ ఎక్కి ఉంటుంది అంటున్నారు బాబా కాబట్టి చూసుకుంటూ ఉండాలి సర్వీస్ చేసే పిల్లలుగా ఉన్నామా లేదా బాబా సమానంగా మీరు సర్వీస్ చేస్తే చేస్తేనే ఫాలో చేసే పిల్లలు ఫాలో చేస్తేనే కృషి యొక్క నశ ఉంటుంది సర్వీస్ చేసేవారు ఖుషిలో సదా హర్షితంగా ఉంటారు అని చెప్తున్నారు బాబా నామ్తో నీకెళ్తా అయినా బాపకేతే హే తుంకుతో బంబా మీరైనా పేరు కూడా ప్రసిద్ధి చెందుతుంది కదా సర్వీస్ లో ఉండే పిల్లలది అని చెప్తున్నారు బాబా బాప్ బాప్కే తెతో వన్వా మీరైన ఆటి చత్యం వల్ల కప్పుడ పైన శివ్ బాబా చెప్తున్నారు మీరు వనవాసంలో ఉండాలి ఏ వనవాసంలో ఎలా ఉండాలి బట్టలు చిరిగిపోతే కుట్టుకుని ఎనిమిది కుట్లు పడిన బట్టలు కూడా వేసుకోవాలి అన్నారు బాబా ఎనిమిది చోట్ల చిరిగి కుట్టుకుని ఉన్న బట్టలు కూడా రెడీ వనవాస్తం అంటే అలా ఉండాలి యాస తక్లిఫ్ హోగి ఫుట కప్పడం ముష్కిల్ మిలేగా పెయిన్ ఇస్ ఇన్సబ్మీఠాదేనా చెయ్యి ఎందుకంటే ఇలాంటి టైం కూడా రాబోతుంది ఇలాంటి ఆపదలు కూడా రాబోతున్నాయి రానున్న పరిస్థితిలో చిరిగిపోయిన బట్టలు కూడా అతి కష్టంగా దొరుకుతాయి వేసుకోవటానికి అందుకే వీటన్నింటి నుండి మమకారం తొలగించుకోవాలి నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇది కావాలి అది కావాలి నాకు వీళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలి అన్ని నుండి తెంచేసుకోండి అది బాబా బెగరీ పాటలో పిల్లలకు అనుభవం చేయించేస్తారు అక్కడ ఆదిలో బెగరీ పాత్ర వచ్చింది కదా ఆబుకి షిఫ్ట్ అయ్యాక ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ వరకు ఫిఫ్టీ వన్ దాటిన వరకు బానే ఉంది ఫిఫ్టీలో వచ్చారు నైన్టీన్ ఫిఫ్టీలో ఫిఫ్టీ వన్ వరకు కూడా పర్వాలేదు తర్వాత బేకరీ పార్ట్ స్టార్ట్ అయింది తినడానికి కూడా లేదు యజ్ఞంలో పిల్లలకి అనే పరిస్థితి కానీ ఏ రోజు భోజనం లేకుండా ఉండలేదు పిల్లలు కాకపోతే ఇంత ఇంత కడప నిండా తినే స్థానంలో ఒక రొట్టె అయినా పప్పు అయినా దొరికేది తర్వాత మళ్ళీ యజ్ఞంలో అన్ని నిండే కానీ మధ్యలో పిల్లల్ని తయారు చేయడానికి రానున్న పరిస్థితుల కోసం బాబా ఇది అలవాటు చేయించారు అప్పట్లో బట్టలు కూడా ఎవరివైనా యజ్ఞంలో ఉన్న వాళ్ళు ఈ మూడు వందల నాలుగు వందల మంది పిల్లలు ఉండేవారు కదా సింధ హైదరాబాద్ కరాచి అక్కడ వాళ్ళు వదిలేసిన బట్టలు పాతబడిపోయిన బట్టలు మళ్ళీ అవి ప్యాక్ చేసి ఉండేవి అరిగిపోయిన బట్టలు అవన్నీ కూడా మళ్ళీ బెగరి వచ్చాక అవి బయటకు తీసి ఎవరికి ఎప్పుడు ఏది అవసరమైతే అది అందులో తీయటము ఇది సైజ్ సరిపోతుందా నీకు ఇది తీసుకో అని బాబా అవి పాతవి ఎవరెవరు వాడిని వదిలేసినవి బాబా ఇచ్చి వాళ్ళని అలా జగదీష్ బై అనుభవంలో చెప్పేవారు ఆయన జపాన్ వెళ్ళాలి కాన్ఫరెన్స్కి బట్టలు సరైన లేవు కానీ పొడుగు బాబా ఒక బట్టలు తీసి ఇచ్చారు ఎవరో ఇవి వేసుకో బచ్చా అని వేసుకుంటే పైన పర్వాలేదు అడ్జస్ట్ అయిపోయింది కానీ కింద ప్యాంట్ చిన్నది పొడుగు మనిషి కదా అన్నయ్య బాబా చెప్పారు పర్వాలేదు బచ్చా టేబుల్ ముందుకు పెడతారు కదా అక్కడ నువ్వు స్టేజ్ మీద కూర్చున్నప్పుడు నీ ఆళ్ళు కనిపించవులే అని హజీ బాబా అలాగే అది కూడా ఒక సూది దారము ఎప్పుడు అప్పుడు ఆ అప్పటి రోజుల్లో ఆ పాత బట్టలే వాడాల్సి వచ్చేది కదా దాదీలు కానీ దాదాలు కానీ ఇప్పుడు దాదీలు దాదాలు అప్పుడు చిన్న చిన్న వాళ్ళు కానీ ఉన్నారు కదా బాబా దగ్గర వాళ్ళు సూది దార ప్రియులు సూది ఎప్పుడు కూడా వాళ్ళు అక్కీలైతే లోని అన్నీలు అయితే జేబులోని ఉంచుకునేవారంట సడన్ గా ఈ బస్సులో కూర్చున్నప్పుడు రిక్షాలో కూర్చున్నప్పుడు అది అలాగే అన్ని కాన్ఫరెన్స్ కనీ ఇలాంటి సేవల కని వెళ్ళినప్పుడు చే అక్కడ చిరిగిపోయేదంట పటకుమని కూర్చునేటప్పుడు మేల్చేటప్పుడు అక్కడికక్కడే దాన్ని కుట్టేసుకునేవారంట రిక్షాలన్న సూది దారని తీసి అలాగా బాబా సేవకి వెళ్ళేవారు వాళ్ళు బాబా చెప్తున్నారు ఇలాంటి పరిస్థితి అందరికీ కూడా రానున్న రోజుల్లో వచ్చేది ఉంది అందుకని ఈ చిరిగిన బట్టలు నేను వేస్తాను పాత బట్టలు నేను వేసుకోను అని కాకుండా అలవాటు పెట్టుకోవాలి అంటున్నారు బాబా ఎనిమిది కుట్లు పడిన బట్టలు కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే బట్టలు చిరిగిపోయినవి కూడా దొరకడం కష్టం అన్నట్టు ఉంటుంది అందుకని ఇలాంటి మమకారాలు అంతా వదులుకోవాలి చూపి అసరి మిత్ర సంబంధి అది ఉంచి బుద్ధియోగం హఠానా మిత్ర సంబంధికులు అసరి మిత్ర సంబంధికులు అందరి నుండి కూడా బుద్ధి యోగం తొలగించుకోవాలి అప్నీ చెడ్ కల ఉస్తూ చెయ్యేనా మనము బాబా పిల్లలు అయ్యాక ఎక్కేవైపు వెళ్తున్నామా దిగుతున్నామా ఎక్కే కళల్లో వెళ్తున్నామంటే దాని ప్రూఫ్ ఏంటి చూపించాలి కదా జబ్బే బతే సోదీతే సర్వీస్ లాయక్ బ ఎవరైతే పండా ఇంకొంత మందిని తయారు చేసి బాబా ఇంటికి తీసుకొస్తారో వాళ్ళు ప్రాక్టికల్ ప్రూఫ్ బాబాకి చూపించినట్టు సర్వీస్ చేయడానికి యోగ్యులుగా తయారైతే ప్రాక్టికల్ ప్రూఫ్ చూపించినట్టు ఎసనీ డిసర్వీస్ కరే లూన్ పానీహో ఆపస్మి జగడితే రే డి సర్వీస్ కరనే పద బ్రష్ హో జాతా ఇలా ఉండకూడదు డిసర్వీస్ చేసేలాగా ఒప్ప నీళ్ళయి పరస్పరం జగడాలు ఉండకూడదు డిసర్వీస్ జరిగితే మన ద్వారా ఇంకా పదవి తగ్గిపోతుంది అని చెప్తున్నారు బాబా మనిషి మనిషి మీ కి బాత్ మతపో మనుషులు మనుషుల్లో ఎంత ఒప్ప ఉంటారు చిన్న విషయానికి ఘర్షణ పడిపోవడం కోట్లాడుకోవడం వాదించుకోవటం ఇది ఉప్పు నీళ్ళు అవడం ఇంకా అడక్కండి మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందో బయట తుమారా దందాహే ఉనుకో మీఠా బనాన్ అలాంటి మనుషుల్ని మీరు చాలా మధురంగా తయారు చేయడం మీ కర్తవ్యం పోయేసేపు లూన్ పని బండి వని మిల్ జాతే సహన్కరణ కానీ కొంతమంది అలాంటి స్వభావాల వాళ్ళే మన మధ్య పడతారు ఉప్పు నీళ్ళగానే ఉంటారు వాళ్ళు ఏం చేయాలి డ్రామాలో పాటని సహించాలి మనం మనం మన స్వభావాన్ని మాత్రం ఉప్పు నీళ్ళగా చేసుకోకుండా మన మధురమైన వ్యవహారంతో సహిస్తూనే మనం గెలుచుకోవాలి వాళ్ళ హృదయాన్ని हमको फिर भी प्यार से नमक को चेंज कर मीठा बनाना है सूर्य में कितनी ताकत है जो खारे सागर से पानी खींच कर मीठा बना देते हैं। ये भी उन्होंने सर्विस ना इसलिए इंद्र देवता के वर्षा बरसाते है तो बच्चे में भी इतनी ताकत होनी चाहिए మన రచన ప్రకృతి ప్రకృతిలో సూర్యుడు ప్రకృతిలోనే ఎలాంటి శక్తి ఉంది సహించే శక్తి పరివర్తన చేసే శక్తి సూర్యుడు ఏం చేస్తాడు సముద్రం నుండి ఉప్పు నీళ్ళని ఆకర్షిస్తాడు ఉప్పు నీళ్ళు ఆవరే సూర్యకిరణాలతోని అది ఏమవుతుంది మళ్ళీ మేఘాలుగా అయి దాని నుండి పడే వర్షం మాత్రం ఉప్పు నీళ్ళతో తయారయ్యేదే మేఘాలు కానీ దాని నుండి కిందకు మళ్ళీ కురిసే వర్షం మాత్రం మధురమైనది కురుస్తుంది అందుకే ఇంద్ర దేవత అని మరి పూజిస్తారు వాన దేవుడు అని పూజిస్తారు ఎందుకంటే సేవ చేస్తున్నారు కదా ప్రకృతి అంటే సేవ చేస్తుంది కదా మనకు సూర్యుడు సూర్యభగవంతున్ అని కూడా అంటారు వాని ఉండి పూజిస్తారు పిల్లల్లో కూడా ఇటువంటి శక్తి కావాలి ఆ వాళ్ళు నీళ్ళుగా అవుతుంటారు వీళ్ళు నీళ్ళుగా అవుతూ ఉంటారు వాళ్ళలో కోపం ఎక్కువ వీళ్ళు ఆ లో వండితనం ఉంది వీళ్ళు వాదించే వాళ్ళు వీళ్ళు ఫలానా అది మనం నోట్ చేయొద్దు ఎందుకంటే మనం తీసుకోవాల్సింది మన కోసమే ఉప్పు నీళ్ళు కావద్దన్నారు నేను ఇలాంటి వాళ్ళ మధ్య ఉన్నా నేను ఉప్పు నీళ్ళగా ఉండను మధురంగా ఉంటాను ఇతరులు మధురంగా తయారు చేస్తాను ఈ శక్తి పిల్లల్లో కూడా ఉండాలి కదా అని చెప్తున్నారు బాబా ఉప్పు నీళ్ళ లాంటి మనుషుల మధ్య ఉంటూనే మధురంగా తయారు కావాలి మనం కదా సహిస్తూ

ప్రజ్వ ప్రజ్వలింపబడి ఉంటది అది ఉజ్వలంగా ఎవరిదైతే నీళ్ళలా ఉండే స్వభావం ఉంటది వారి ముఖంలోనే ఆ కళా కాంతి ఉండదన్నమాట ఆత్మ యొక్క కళ ఆత్మ యొక్క కళ కంపల్సరీ ఫేస్ మీద కూడా కనిపిస్తుంది ఆత్మలో ఆ కళ ఉన్నప్పుడు కొత్త కొత్త గోరాబన్ ఆమరే కొబీ గోరా బనా మీరైతే స్వయం సుందరంగా తెల్లగా తయారే నల్లబడిన వారిని కూడా తెల్లగా తయారు చేయాలి బాప్ కితీ దూర్సే అక్కడ ఈ సర్వీస్ సిక్లె ఎంత దూరం నుండి వచ్చి సేవ నేర్పిస్తున్నారు బాబా మనకు బాప్ కి సర్వీస్ హి సర్వీస్ హి ఎ పతితంకు पावन बनाना बहुतों को पावन बनाएंगे तो बाबा इनाम भी देंगे बाबा सेवेदे अनेक से। सेवा बाबा मंदिर तयारे सब प्रईज इतार अला पिल की दिल से पूछना हम कितनों को गोरा बनाते है अगर नहीं बनाते तो जरूर कोई कुक करते हृदय नीर प्रश्न नेता मंदिर సుందరంగా అంటే పావనంగా తయారు చేస్తున్నాను అని ఒకవేళ అలా తయారు చేసే సేవ చేయట్లేదంటే తప్పకుండా ఏదో కుక్కర్మలు జరుగుతున్నాయి మీ ద్వారా అని చెప్తున్నారు బాబా బాప్కి మత్ పని నా చల్లేసే కుక్కరం హే కర్త్ కుక్కర్మలు ఎందుకు జరుగుతున్నాయి కుక్కర్మ అంటే చెడు కర్మలు బాబా శ్రీమతం మీద నడవకపోవడమే మీ కర్మ అయిపోతుంది బాబా ఒక మురళిలో అది కూడా చెప్పేస్తారు కదా శ్రీమత మీద నడవకపోవడం కూడా ఒక వికారమే అది పవన్ బనానే వాళ్ళకి అది బరి డోని పడేది అంత డీలాగా మీరు ఈ జ్ఞానాన్ని నడిస్తే ఏమవుతారు పావనంగా తయారు చేసే సేవ ఎవరైతే చేసుకుని ఉన్నత పదవికి వెళ్ళిపోతారో వాళ్ళ దగ్గర మీరు దాసీగా వెళ్ళి జన్మ తీసుకోవాల్సి వస్తుంది జిన్ తక్కతే ఒక హింగే బాబా బలమే కహి బేస్ తో బోత్ ఫుల్ సక్తే పడంతో డాక్టర్స్ వి అచేనే చెయ్యేనా ఎవరిలోని ఈ శక్తి ఉంటుందో ఈ నశ ఉంటుందో వాళ్ళైతే చెప్తారు బాబా భలే మమ్మల్ని ఎక్కడైనా పంపించండి సేవకి సేవ చేసి వస్తాం అని ముందుకు వస్తారు ఈ హాస్పిటల్ చాలా ఓపెన్ అవుతాయి కదా ఇంకా బాబా సెంటర్స్ కానీ డాక్టర్స్ కూడా మంచి వాళ్ళు కావాలి కదా ఓపెన్ అయ్యాక అక్కడ కూర్చొని వాళ్ళు అన్నారు బాబా कोई ऐसे भी डॉक्टर होते जो उल्टी सुल्टी दवाई दे मार भी देते यहाँ तो ये दरबार है सबका खाता बाप के पास है तो, तो अंतर्यामी है ना नाबा चार मंदिर डॉक्टर्स उन्नी हास्पिटल उलटा उलटा मंदिर चंपेस्टर पेशेंट बास्पिटल अट्ठा बा ఇక్కడ డాక్టర్ అయ్యి సేవ చేయడము బాబా సేవ అంటే మంచి డాక్టర్ అయి ఉండాలి బాబా చెప్తున్నారు ఇది ఈశ్వర్య దర్బార్ అందరి ఖాతా బాబా దగ్గర ఉంటుంది ఎవరు ఎలాంటి సేవ చేసే పిల్లలు అని ఎందుకంటే అంతర్యామి కదా బాబా సభీ బి అందరికో జాంతి హే ఏతో బ్రహ్మా బాబాతో బాహర్యామీ హే ఏ బి ఎవరుకో పవన్ బానే ఒక పురుషార్థ करते रहते जो पावन नहीं बनते वो सजाए भोग अपने अपने सेक्शन में चले जाएंगे सबको अपना अपना पाठ बजाना है नंबर बार आना है आगे व पीछे आते हैं ना बीच से तो नहीं निकल आएंगे बाबा चुप्त अंतर्यामी अंटे पिल अंदर मनस शुभ बाबा अटे ప్రతి సమయం మీ మనసులో మీరు ఏం ఆలోచిస్తున్నారు కొంచెం చూడరు బాబా అలా మీ దగ్గరే ఉండి కానీ మీ పురుషార్థం ఏంటి మీ సేవ ఏంటి మీకున్న నశ ఏంటి ఎంత ఉంది మీ పరివర్తన ఏంటి అంత తెలిసిపోతుంది బాబాకు అలాగే బాబా కూడా బాహారయ్యామి అంటే మన దృష్టి మన మాట మన ముఖ కవలికలు మన నడవడిక దీంతో ఆయన పసి పెట్టగలరు బాబా ఎవరి పురుషార్థం ఏంటి ఎవరు చేసే ఏంటి అనేది బాబా చెప్తున్నారు ఈ బ్రహ్మ బాబా కూడా ఇతరులని పావనంగా తయారు చేస్తే పురుషార్థం చేస్తూ ఉన్నారు కదా ఎవరైతే పావనంగా కారో ఇప్పుడు వాళ్ళ శిక్ష అనుభవించి వాళ్ళు వాళ్ళ శిక్షణలో వెళ్ళి కూర్చుంటారు పరంధామంలో మళ్ళీ నెంబర్ వారిగా వారి వారి పాత్ర అభినయించడానికి డిగ్రీ వస్తారు జయస ఫలగా ఉక నీ పడ సువాయి ధర కన్వర్ట్ బాబా చెప్తున్నారు వృక్షము ఎలాగైతే ఉంటుందో అలాంటి ఫలాలు ఇస్తుంది బాబా చెప్తున్నారు ఇప్పుడు మనది ఈ సృష్టి వృక్షమైతే చెదిరిపోయి ఉంది ఏ ఏ ధర్మాల్లో ఎక్కడెక్కడ వెళ్ళిపోయి కన్వర్ట్ అయిపోయి ఉన్నారో దేవతా ధర్మమై ఉదాహరణ తీసుకుంటే అందరూ ఇప్పుడు ఆ హిందూ అని పిలువబడే ధర్మంలోనే ఉన్నారని లేదు వేరు వేరే ధర్మాల్లో కూడా కన్వెట్ అయి ఉన్నారు కదా హరేక్ నేషనాలిటీకి సంఖ్య కితనీయ సమాజ నేహి శక్తి హరేక్ రసం రివాజ్ అప్ని అప్నీ ప్రతి దేశము ప్రతి జాతి యొక్క సంఖ్య ఎంత ఉంది ఇది కూడా తెలీదు అంచనాయే తప్ప ఖచ్చితంగా ఎవరు प्रति आचार तुम जानते जैसे मूल वर्तन नंबर बार पुरुार्थ अनुसार हिसाब किताब चुप वहाँ ऊपर में निराकारात्मक का झाड़े तेस नंबर बार पुरुषार्थ अनुसार ऐखाचारेकोनी परंधा वेली निराकारी वृक्षकारी आत्म वृक्ष उदा मन प्लेस अल फि अवतम अः किनी स्पेस हो, लेते होंगे बहुत थोड़ी होगी जैसे पोलर आकाश तो बहुत लंबा है मनुष्य कितनी थोड़ी स्पेस में देते हैं बाबा चुप्त एंत स्पेसर परंदा लराकारी आत्म वृक्षा की చాలా తక్కువ కదా ఎలాగైతే పోలార్ ఉంది ఆకాశ తత్వం చాలా పెద్దది కదా ఆకాశం ఇందులో భూమి చిన్నది ఉంది అందులో కూడా మళ్ళీ నీరు ఉంది భూగోళం మీద కదా ఆ మిగిలిన భూభాగంలో అంత కొద్ది ప్లేస్లో మళ్ళీ మనుషులు ఉంటున్నారు అలాగే పరంధామం విశాలమైన తత్వం కానీ అందులో ఆత్మని ఇంత చిన్న జాగాలో ఉంటారు తక్కువ స్పేస్ లోనే సరిపోతారు అంటున్నారు బాబా సమజ్మి అత ఇతనే తక్కువ మనిషి సాగర్మితో మనిషి నేరైతే ధరతి పరిహి మనుషు సముద్రం కూడా ఉంది భూగోళంలో సముద్రంలో అయితే మనుషులు ఉండరు కదా ధరణి పైన మనుషులు నివసిస్తున్నారు సాగర్ కథ అంతు లేని సగంగా ఇంపాసిబుల్ సాగరం యొక్క అంతు కన్నుగోలేరు సముద్రం యొక్క అంతు అసంభవం पर जाने की कोशिश करते परंतु है, तो बेअंत अलागे पैन आकाशमे प्रयत्न यानी अभी अंत लेर बाप को बुलाते आकर पति से पावन बना ऐसे नहीं कि हम वहां जाकर आकाश तत्व का अंत ले वे, हम आत्म ऊपर में रहती है तो भी स्पेस तोड़ी लेते आकाश तत्व तो बड़ा है बाबा ने मन पे पतित ले मेमू పావనంగా తయారు చేయడానికి రండి బాబా అని పిలిచి అంతేకాని తత్వంలో వెళ్ళి అంతు కనుగొంటాం తీసుకెళ్ళండి అని పిలిచారా మీరు దాంతో మన పని లేదు లాభం లేదు దానివల్ల మనం ఎప్పుడు ఆత్మల పరంధామంలోనే ఉంటాము చిన్న జాగాలో ఉంటాము అక్కడ మిగిలిన ఆకాశ తత్వం ఏదైతే ఉంటుందో బ్రహ్మ మహాతత్వం పెద్దది ఉంటుంది చుట్టూ అసలు ఈశ్వర్ మహాబైడ్ ట్రైల్ కరెంట్కి దిగేకి తత్వ కితన లంబాయి ఇక బుద్ధి మీ క్యాల్పి నీ ఆసక్త అక్కడ ఖాళీగా ఖాళీగాలా ఉన్నప్పుడు ఈశ్వరుడికి ఏమైనా ఆలోచన వస్తుందా దీని అంత ఎంత ఉందో చూస్తాను ఈ బ్రహ్మ మహాతత్వం ఎండ్ ఎక్కడుందో నేను చూస్తాను అని ఎప్పుడు బుద్ధులైతే ఆలోచన కూడా రాదు ఆత్మలు కూడా ఉంటారు కదా అక్కడ పరంధామలో ఎవరెవరి పాత్ర ఎప్పుడుందో ఆ పాత్ర రాక ముందు వరకు పరంధామలో ఉంటారు కదా అప్పుడు ఎవరికి అది ఆలోచన రాదు దీని అంత మేము అనుకుంటాము అని ఉనికి బుద్ధి మీ హే హి పాట్ భజన కేసు నీకి మహాతత్వక నా హోగా బాబా బుద్ధిలో ఆయన పాత్ర ఏంటో ఆయన బుద్ధిలో ఉంటుంది భక్తి మొదలైనప్పుడు పిల్లల కోరికలు తీర్చాలని భక్తుల కోరికలు సంగమీగా వచ్చేటప్పటికి పిల్లలకి జ్ఞానం ఇచ్చే పాత్ర పావనంగా తయారు చేసే పాత్ర అంతేకాని ఈ ఆ ఆకాశతత్వం బ్రహ్మ మహాతత్వం అందుకనుగొంటాను అనే దీనిలో ఉండరు సీకి మహాతత్వ కప్పత అలాగా నవ సిగ్గయ ఆర్ అప్పనిజ కట్టబా హా కోసి కూర్చుని కరుతా ఇక్కడ కూడా కర్తవ్యంపైకి వెళ్ళి తన జాగాల తను కూర్చుంటారు ఇటువంటి ప్రయత్నాలు ఏం చెయ్యరు బాబా బాబాకితే మే తోడి హెయ్యే కోషిష్ కడతాం ఏదో బే అంతున్నా నేనేందుకు ప్రయత్నిస్తాను ఇవన్నీ అంతు లేనిది కదా అది అనాదిగా ఆకాశ తత్వం ఏంటి బ్రహ్మాత్మ తత్వం ఏంటి అచ్చా అంత పనిజ్ ఫైదా కుచిబీ ఫైదాని సరే కొని దాని అంతేదో కనుగుందామని ప్రయత్నిస్తే లాభం ఏంటి దాని వల్ల వచ్చే లాభం కూడా ఏమీ లేదు కదా ఫైదా హి పతితో పావన్ బనా పతితలైపోయిన ఆత్మని పావనంగా తయారు చేయటంలో లాభం ఉంటుంది అని చెప్తున్నారు బాబా దీని అంతేంటి దాని అంతేంటి దీని కోల దాని కోలాలో కొలుచుకొని దానిలో ఏమీ లాభం లేదు నాకు అంటున్నారు బాబా ఆత్మాయ సే ఆకర్ యహ పాట బజాతే బాబి ఆకర్ పాట బజాతే ఓహే శాంతిదాం ఓహా ఏ సంకల్ప నీ ఆకీ ఏ దేకే ఓ దేఖే మనష్యా కడితే కితనే మేనట్ సే అంతే హే ఆత్మలు నిర్వాణ ధామం నుండి ఇక్కడ పాత్ర అభినయించడానికి దిగి వస్తున్నారు బాబా కూడా అక్కడి నుండి వచ్చారు కదా అది నిర్వాణ ధామం అంటాము శాంతి ధామం అని కూడా అంటాము అక్కడ సంకల్పం కూడా చెయ్యదు ఆత్మ అంత శాంతిగా ఉంటుంది అక్కడ ఎవరిలో కూడా ఈ సంకల్పం కూడా రాదు ఇది చూస్తా అది చూస్తా ఇది ఇక్కడ ఉంది అది ఉంది అలా భ్రమిస్తుంటాయండి ఇక్కడ ఇక్కడ ఆత్మ వెళ్ళి కూర్చున్నాయి అక్కడ ఉండిపోతాయి అలా ఆత్మలు కానీ ఈ ప్రపంచంలో మనుషులు ఏమేం చేస్తున్నారు అంత కనుకోవడానికి ఎంత శ్రమ పడుతున్నారు సముద్రం యొక్క అంత కనుగోవాలి ఆకాశం యొక్క అంత కనుగోవాలి ఇవన్నీ बच्चों को पता है समय बहुत थोड़ा है लड़ाई लग जाएगी फिर उन्हों का आवाज आदि सब बंद हो जाएगा ऊपर में आना जाना बंद हो जाएगा ये सब तो पैसे बर्बाद कर रहे फायदा कुछ भी नहीं पिल कहते तेल से चला कुछ समय लोग मोदल विनाशन इंका वालू मेमू अंतरिक्ष ग्रहलामू आ ग्रह इधे आनी अवी पोते न्यूज వెళ్ళడాలు రావడాలు కూడా రాకెట్ బంద్ అయిపోతుంది ఇంకా అంటున్నారు బాబా సాటిలైట్ కూడా అది ఫెయిల్ అయిపోతుంది కదా కొద్ది రోజుల్లోనే వినాశనం స్టార్ట్ అయితే ఇవన్నీ అయ్యేది ఇంకా పైకి వెళ్ళి రావడాలు కూడా బంద్ అయిపోతుంది డబ్బంతా ఇలా వేస్ట్ చేస్తున్నారు అంటున్నారు బాబా అది రీసెర్చ్ చేస్తున్నా అది ఇది రీసెర్చ్ చేస్తున్నా లాభమేమి లేదు సంజకోతే అభి ఆకర్ బదే ఇస్ మే వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ హాల్ ఏ బాబా చెప్తున్నారు పోని పైకి వెళ్ళారు స్పేస్ లోని ఏదైనా అక్కడ చూసారు వచ్చే సమాచారాలు ఇచ్చారు అది ఇది చూసామని ఏం వచ్చింది ప్రజలకు ఏం లాభం వాళ్ళకేం లాభం వేస్ట్ ఆఫ్ టైం అదంతా టైం వేస్ట్ మనీ వేస్ట్ వాళ్ళ ఎనర్జీ వేస్ట్ అని చెప్తున్నారు బాబా అందరిది ప్రపంచంలో అదే పరిస్థితి ఉంది ఏది చేస్తున్నారంతా వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ ఎనర్జీ వేస్ట్ ఆఫ్ మనీ పిల్లలు మీది తప్ప బాబా పిల్లలే తప్ప మిగిలిన అందరిది కూడా వేస్ట్ నడుస్తుంది అన్నారు బాబా సో బిజో పురుషార్థకర్తీ తెహ్కి హాం జాకర్ బాబుక పరిచయం దేవేతో బాప్సే లేవే పిల్లల్లో కూడా ఎవరైతే పురుషార్థం చేస్తున్నారో నేను వెళ్ళి ఎవరికైనా బాబా పరిచయం చెప్పాలి బాబా నుండి వారసత్వం తీసుకోవాలి వాళ్ళు కూడా అని ఆలోచించి సేవ చేస్తున్నారో వాళ్ళది సఫలం అవుతుంది సమయం అన్ని బాప్క డ్రామామే హైయెస్ట్ పాత్ర ఏ నయి దునియాకు స్థాపన కర్స్కే లాయక్ బనానాయ అబ్ తో సృష్టి కాంత ఆగయ హై బాబా ది డ్రామాలో హైయెస్ట్ పాత్ర ఉంది ఏంటిది కొత్త ప్రపంచని స్థాపించి దానికి యోగ్యులుగా మనాలి తాచేస్ పెట్టటము అనేది కాబట్టి ఇప్పుడు ఈ పాత్ర సృష్టి అంతమయ్యేది బి లో మాతా మార్తే రేతే టైం వేస్ట్ కర్తే ఎవరెస్ట్ పర్ మనోజా కడే ఓ జాతే ఫిర్బి ఫైదా క్యా ముక్తి జీవన్ ముక్తితో మిల్తీని ఎంత తల కొట్టుకుంటున్నా మనుషులే ఎన్ని రకాలు ఏదో న్యూనెస్ చూపించటం ప్రజల మధ్య ప్రఖ్యాతిలో రావడం ప్రయత్నం చేస్తున్నారు ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు టైం వేస్ట్ ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కి ఓ ప్రచారం చేసుకుంటారు ఎవరెస్ట్ శిఖరానికి చేరుకొని నిలబడ్డాను లాభం ఏంటి దానివల్ల మీకొచ్చే లాభం కానీ మిగిలిన వాళ్ళ ముక్తి జీవన్ ముక్తి ఎవరికైనా దొరుకుతుందా బాకీ దునియా మీతో దుఃఖీ దుఃఖే తుమారి బుద్ధి అభిస్తాల్ ఎంట పనిగాయి మీరు ఎన్ని రకాల తల కొట్టుకుంటున్నారు ఎన్ని రీసెర్చ్లు చేస్తున్నారు ఎన్ని ఇది సాధించాను అది సాధించాను గిన్నిస్ బుక్ లో ఎక్కేము ఎవరికి లేదు దుఃఖమే దుఃఖం ఒకవే పెరుగుతూనే ఉంది ప్రపంచంలో అయితే ఆ ప్రపంచంలో దుఃఖాలు ఎవరు తీర్చలేరు బాబా చెప్తున్నారు అయితే ఇప్పుడు మీ బుద్ధి సాల్వెంట్ గా తారైంది నిండుగా తయారైంది జ్ఞానం పొందారు తుమ్ పురుషార్థ కడితే హో ఓ आप समान बनाने का अंतर इतना तैयारने पुरुषार्थ प्रयत्न बाबा स्कूल के टीचर्स प्रिंसिपल्स को बी ए समझ बीहे हिस्ट्री जोग्रफी तो सिख्ला तीन स्कूल की प्रिंसपल इधे चपंडी स्कूल चद सबजेक्ट अनम हिस्टरी जोग्रफी ने पिने की అది హద్దులో ఉన్న హిస్టరీ ఉంది సతీగ్రేత ద్వాపర కలీ గస ఏ హిస్టరీ జాగ్రఫీ ఇంకో జన్సి చక్రవర్తి బింగి సతీగ నుండి త్రేత ద్వాపర కలియుగాలకు ఎలా చేరుతుంది ఈ చక్రం అనేది అనంతమైన హిస్టరీ జోగ్రఫీ ఈ సబ్జెక్ట్ చదువుకుంటే చక్రవర్తిగా తయారవుతారు అక్కడ కూడా హిస్టరీ జాగ్రఫీ పాలిటిక్స్ అంటారు అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ ఉంటుంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవన్నీ చదువుకుంటే ఐఏఎస్ కలెక్టర్ అవుతారు పరిపాలకులు అవుతారు కదా ఇది కూడా అనంతమైన హిస్టరీ జాగ్రఫీ చక్కగా తెలుసుకుంటే చక్రవర్తి రాజా అవుతారు స్కూల్లో వెళ్ళి చెప్పండి టీచర్స్ ప్రిన్సిపల్స్ కూడా హామ ఏ వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ సమజాతీ సృష్టి చక్రం పెరుత ఆవతో హుము పరంపిత పరమాత్మ పరిచయ దేవే జస్కో నిరాకారకైతే ఒంకి హమ్ బయోగ్రఫీస్ ఉన్నాయి అనంతమైన హిస్టరీ జాగ్రఫీ ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది దీని హిస్టరీ జాగ్రఫీ అంటే మేము చెప్తాము వినండి అని చెప్పండి అలాగే పరంపిత పరమాత్మ యొక్క పరిచయము ఎవరైతే నిరాఖారుడు అంటున్నామ అతను పరిచయం మీ మీకు వినిపిస్తానండి అని చెప్పండి బ్రహ్మ యోగిత బ్రహ్మ కహి జ్ఞాన దేంగే फिर कहेंगे कि ब्रह्म सर्वव्यापी है परमात्मा तो नॉलेजफुल है ज्ञान का सागर है तत्व तो ज्ञान का सागर तो डी कहेंगे ब्रह्म योगी लो, तत्व योगीలంటారు సన్యాసు బ్రహ్మ తత్త్వం దే యోగం పెట్టుకుంటారో వాళ్ళు బ్రహ్మతత్వం యొక్క జ్ఞానమే ఇస్తారు బ్రహ్మతత్వమే పరమాత్మ అనుకుంటారు మళ్ళీ ఆ బ్రహ్మతత్వం సర్వవ్యాపి అని చెప్తారు బాబా చెప్తున్నారు పరమాత్మ జ్ఞానసాగరుడు బ్రహ్మతత్వాన్ని జ్ఞానసాగరుడు అనగలవా బాప్తో ఆప్ కుబి ఆప్సమాన్ జ్ఞానకా సాగర్ బనాతి ఓ తత్వ ఆప్ ఆప్సమాన్ బనాయి బాబా వచ్చి పిల్లల్ని కూడా తన సమానంగా జ్ఞాన సాగలుగా తయారు చేస్తున్నారు జ్ఞానం వినిపించి ఒకవేళ తత్వమే అంటే బ్రహ్మతత్వం అది ఎలా తన సమానంగా తయారు చేయగలదు ఎవరినైనా చెప్పండి కాబట్టి బాబా పరిచయం వేరు మహాతత్వం బ్రహ్మతత్వం ఇల్లు దాని పరిచయం వేరు ఇది తెలుసుకోలేకపోయారు మనుషులు తత్వమే పరమాత్మని నమ్మేవారు కొంతమంది ముఖ్యంగా సన్యాసి ధర్మం వాళ్ళు తయారయ్యారు బాబా వచ్చి ఇప్పుడు చెప్తున్న తత్వం మీరు అది మన ఇల్లు అక్కడ బాబా జ్ఞానసాగరుడు ఉంటారు అతనితో పాటు పిల్లలు మనము ఉంటాం బాబా వస్తూ ఉంటారు తనలో ఉన్న జ్ఞానం మనకిచ్చి తన సమానంగా మనల్ని కూడా జ్ఞానసాగర్లుగా తయారు చేస్తారు తత్వం అయితే ఈ పని చేయలేదు కదా అంటున్నారు బాబా అచ్చా मीठे मीठे सीखे लदे बच्चों प्रति बात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट चर्ती कला का सबूत देना है सबू कला दाखी प्रूफ चुपची सबसे मोहनी का सर्विस लायक बनना है एंटा प्रूफ चूपी अंदर नी मोहन तुम्हें तो सर्विस योग्यार अपने आप को देखना है మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి దూసరికి నింద కరికే ఏదోకి దిల్ ఖరాబ్ నెయ్యి కర్ణ ఇతరులను నిందిస్తూ ఒకరి మనసును ఒకరు పాడు చేయకండి కోయిబీ కుక్కర్మ నెహీ కర్మ ఇలాంటి కుక్కర్మ చెడు కర్మలు చేయకండి ఎక్కే కళలో వెళ్తున్నామనే దానికి ప్రాక్టికల్ ప్రూఫ్ చూపించండి అందరి నుండి మోహం తొలగించుకుని సర్వీస్ చేసే యోగ్యులుగా తయారకండి మిమ్మల్ని మీరే చూసుకుంటూ ఉండండి ఇప్పుడు కూడా ఇతరుల్ని చూడకండి ఇతరు ఇతరుల నింద చేస్తూ ఇతరుల విషయాలు నెగటివ్ విషయాలు మాట్లాడుతూ ఒకరి మనసు ఒకరు పాడు చేయకండి ఎటువంటి చెడు కర్మలు చేయకండి

చెయ్యాలి బాబా సమానంగా తయారుగా తారవ్వాలి గుడ్డిగలా ఉన్న వాళ్ళని వజ్ర సమానంగా గుడ్డిగణ్ని వజ్ర సమానంగా తారవ్వాలి మనం అటువంటి పురుషార్థం చెయ్యాలి తర్వాత ఇతరులను కూడా ఉప్పు నీళ్ళ నుండి మధురంగా తాచేసి సేవ చేయాలి వరదాన్ కర్మ ఓర్ యోగ్ కే బ్యాలెన్స్ ద్వారా నిర్ణయ శక్తి కోడాని వాళ్ళ సదా నిశ్చింత భవ कर्म मरी योग बैलेंस द्वारा निर्णय शक्ति कुछ सदा निश्चिंत कंडी कर्म मरी योग बैलेंस द्वारा निर्णय शक्ति पचुकने वादी सदा निश्चिंत भव सदा निश्चिंत रह सकते जिनकी बुद्धि समय पर यता जजमेंट होती है बाबा चार बुद्ध समय सदा निश्चिंत दिन प्रतिदिन समस्याएं और टाइट होने ऐसे समय पर कर्म और योग का बैलेंस होगा तो निर्णय शक्ति द्वारा सहज पार कर लेंगे ఎందుకంటే రోజు రోజుకి సమస్యలు పరిస్థితులు ఇంకా టైట్ అయిపోతూ ఉంటాయి రాను రాను అలాంటి సమయంలో కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ పెట్టుకుని అలవాటు అయిపోయిన వారికి పరిస్థితులు మన చుట్టూ చాలా టైట్ అయిపోతున్నాయి అనే సిచ్యువేషన్లో కూడా వాళ్ళ నిర్ణయ శక్తి ద్వారా వాళ్ళు సహజంగా అలాంటి సమస్యల్ని దాటి ముందుకి వెళ్ళిపోతూ ఉంటారు ఎవరు కర్మ చేస్తూ కూడా బాబాతో కనెక్ట్ అయి ఉండే ప్రాక్టీస్లో ఉండేవాళ్ళు సమస్యలు సమస్యగా అనిపించకుండా మబ్బులు తేలిపోయినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళకి బ్యాలెన్స్ కే కారణం బాబ్ దాదాకింగ్ ప్రాప్తి హోగి వస్తు సంకల్పే బి ఆశ్చర్యజనక ప్రశ్న ఉత్పన్నీ ఉంది బ్యాలెన్స్ ఉన్న కారణంగా బాప్ దాదా నుండి ఏదైతే బ్లెస్సింగ్స్ దొరుకుతూ ఉన్నాయో దాని వలన ఎప్పుడు కూడా వారి సంకల్పలో కూడా ఆశ్చర్యకరమైన ప్రశ్నలు ఉత్పన్నం కావు समस्या वो पथ क्वेश्चन नही उठेगा इलाक जी इधे जी इलाट प्रश्न मनस आश्चर्य कल प्रश्न रव सरश पक्का कि जो रहा है उसमें कल्याण छिपा हुआ है वारे के? కర్మ యోగ బ్యాలెన్స్ లో ఉంచుకునే వారికి సదా ఇది నిశ్చయం పక్కగా ఉంటుంది వాళ్ళలో ఏది జరుగుతుందో దానిలో కళ్యాణం అనేది దాగి ఉంది అని స్లోగన్ ఏక్ బాబాసే సర్వ సంబంధం ఒక రసలో ఆర్కిసికి ఆధనయి ఒక బాబా నుండే సర్వ సంబంధాల యొక్క రసం తీసుకుంటూ ఉండండి ఇంకెవ్వరి స్మృతి కూడా మనకి రాకుండా ఉండేలాగా బాబా నుండి సర్వ సంబంధాల రసం అనుభవం చేస్తూ ఉండాలి బాబాయే మనకు సత్యమైన తల్లి సత్యమైన తండ్రి సత్యమైన స్వామి సత్యమైన శిక్షకుడు సత్యమైన సద్గురు సత్యమైన సఖ్యుడు సత్యమైన స్నేహితుడు సత్యమైన సోదరుడు సత్యమైన సోదరి బాబాయే సత్యమైన పుత్రుడు కొడుకు కూడా ఏదనుకుంటే అది ఒకవేళ అబ్బాయి వెళ్ళారంటే అబ్బాయి అమ్మాయి అబ్బాయిలు ఉన్నా అబ్బాయిగా చేసుకోవచ్చు బాబాని ఉన్నా అమ్మాయిగా కూడా చేసుకోవచ్చు ఉన్నా మనమడుగా కూడా చేసుకోవచ్చు బాబాని మనమరాళ్ళుగా కూడా చేసుకోవచ్చు అన్ని సంబంధాలతో బాబాతో ఆ మధురత అనుభవం చేయండి బాబాతో రిలేషన్ పెట్టుకోండి అప్పుడు ఇంకెవరి స్మృతి రాదు మనకి మోహంతో ఎవరి జ్ఞాపకాలు రావు మన బుద్ధిలో అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా మురళిలంతా కూడా చెప్తున్నది ఏంటి బాబా ఎలా పతితుల్ని పావనంగా తయారు చేసే కర్తవ్యంలో ఉన్నారో పిల్లలు కూడా అలాంటి కర్తవ్యంలో నిమగ్నం అయితే జ్ఞానం అర్థమైంది వీళ్ళకి అనుకుంటారు వీళ్ళ అదృష్టం బాగుంది అనుకుంటారు బాబా అటువంటి పిల్లల్ని వాళ్ళే బాబా హృదయంలో కూడా స్థానం పొందగలరు వాళ్ళే కల్ప కల్పానికి ఉన్నత పదవి కూడా పొందగలరు బాబా చెప్తున్నారు అయితే దీనికోసము మోహాన్ని అయితే వదలాలి మోహం ఎవరిలో తొలగిపోతుందో వాళ్ళని అన్ని గుణాలు ధారణ అవుతాయి గుణాలు ధారణ అయ్యాయి అనే దానికి ప్రూఫ్ ఏంటంటే వారు ఒకరినింద ఒకరు చేసే మాటలు మాట్లాడడము ఎవరి మనసుని అలాంటి విషయాలతో నింపి పాడు చేయడము అది చెయ్యరు ఇంకా అనేక మందిని పావనంగా ఉప్పు నీళ్ళగా ఉన్న వాళ్ళని మధురంగా తయారు చేసే పురుషార్థం చేస్తారు వాళ్ళు సదా హర్షితంగా ఉంటారు ఇంకా ఏం చెప్తున్నారు బాబా ఏకే కళల్లో వెళ్తున్నాము అనేది ప్రూఫ్ చూపించాలి కదా ప్రాక్టికల్ గా మీ వ్యవహారం ద్వారా మీ మీరు చేసే సేవ ద్వారా అని చెప్తున్నారు బాబా కర్మ యోగం రెండు బ్యాలెన్స్ లో ఉంచుకుంటే నిర్ణయ శక్తి కరెక్ట్ కరెక్ట్గా పనిచేస్తుంది దానివల్ల ఎలాంటి కఠిన పరిస్థితుల్లో సమస్యల్లో కూడా ఇంత టైట్ చేసేసే పరిస్థితులు మనం ఎదురుగా వచ్చిన దేనిలో కూడా మనం చెల్లించం వస్తుంది అది కొద్ది రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోతుంది దానికి మనం క్షణించిపోయి ఆలోచించే పని ఉండదు ఏది జరుగుతుందో మన కళ్యాణమే ఉంది అనుకుంటూ మనం అలా స్థిరం అయిపోతే అది ఏమవుతుంది మారిపోతుంది దాని రూపం రెండు రోజుల తర్వాత మళ్ళీ అలా అయిపోతుంది కర్మ యోగం బ్యాలెన్స్ లో ఉంచుకునే పిల్లల కోసం పరిస్థితులు అలా అయిపోతాయి ఏది జరుగుతుందో మంచి జరుగుతుంది అనుకుని ఉండిపోయి అలా మంచి జరుగుతుంది కూడా వాళ్ళకి ఎందుకు ఇలాగైపోతుంది అందుకు అలాగైపోతుంది ఇది ఏంటి పడడం ఆ క్వశ్చన్ ఆశ్చర్యము ప్రశ్నలు రావు వారు మనసులో అని చెప్తున్నారు బాబా ఆ బ్యాలెన్స్ కూడా రాని వాళ్ళకి అది వచ్చేస్తుంది అనమాట సమస్య సమస్యగా అనిపిస్తుంది వాళ్ళకి ఇంకా శ్లోగంలో బాబా ఏం చెప్పారు సంబంధాలు బాబాతో అనుభవం చేయండి నిన్న కూడా కర్మ కోసం బాబా మనకి అటెన్షన్ కలిగించరు కాబట్టి రోజంతా కర్మయోగం ప్రాక్టీస్ చేయండి సర్వ సంబంధాలు కూడా బాబాతో కూర్చొని యోగం చేసేటప్పుడు ఒక్కొక్క సంబంధం లౌకికంగా ఏముంటాయి గుర్తు తెచ్చుకోండి వాటిని బాబా వైపు పెట్టి అలౌకికం పారలౌకికంలోకి వెళ్ళి ఆ సంబంధాన్ని బాబాతో అనుభవం చేయండి ఇంకా బాబాతో నాకు ఇది అనుభవం అవుతుంది కదా ఈ రిలేషన్ అనుభవం చేస్తాను ఇంకా లౌకికంతో నాకు మోహము అవసరం లేదు బాబా కన్నా మించి ఎవరు లేరు అని ఆ స్థితిని అనుభవం చేయండి ఈరోజు రేపు కుమారుల బట్టి కుమారుల బట్టి ఉంది ఈరోజు సాయంత్రము రేపు అమృతవేళ రేపు మళ్ళీ పది గంటల నుండి ఒంటి గంట వరకు కుమారుల బట్టి సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు కుమారులకు బట్టి ఉంది మంచునాథ్ బెంగళూరు నుండి వస్తున్నారు అన్నీ చేయిస్తారు ఇది అందుకని మీ మీ ఇళ్లలో కుమారులు కుమారులు ఎవరు ఉన్నా కానీ ఈ బట్టీలకు పంపిస్తే వాళ్ళు రీఫ్రెష్ అవుతారు శక్తి పొందుతారు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు డైలీ క్లాసెస్ కూడా కరెక్ట్ గా అటెండ్ అవ్వట్లేదు అప్పుడప్పుడైనా నెలలో ఒకసారైనా సంఘటనలో కూర్చుంటే వాళ్ళకి ఒక ఆ ఫ్లో ఆ ఎనర్జీ అనేది తయారై ఉంటుంది వాళ్ళ పురుషార్థంలో వంశ तन का तुम तो मोहन की जरे एक दिन माटी में मिल जाए, में मिल जाए। ए, ए, संग छोटे कर्म ना हो जाए रे मनवा एक दिन माटी में, Oh, <laughs>